బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్ను కలిశారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై చర్చించారు. అలాగే భవిష్యత్తులో ఎలా ముందుకు వెళదాం అనే దానిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య నేతలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్ను కలిశారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై చర్చించారు. అలాగే భవిష్యత్తులో ఎలా ముందుకు వెళదాం అనే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ విజయవాడ నుంచి అందిస్తారు. శివ చెప్పండి. ఇటు నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే ఈ రోజు ఓడిపోయిన ఎమ్మెల్యేలు, అలాగే గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓటమి గల కారణాలని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు ఓటమి పాలయ్యా, ఓటమి పాలవటానికి గల ప్రధానమైన కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా విశ్లేషిస్తా ఉంది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు దగ్గర అవటంతో పాటుగా రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో పనిచేస్తుందని చెప్పి ఈ రోజు కొంతమంది నేతలు జగన్ దృష్టిలో పెట్టినట్టు ఉంది. చాలా నియోజకవర్గాల్లో 65 నుంచి 70% రెడ్డి సామాజిక వర్గం నేతలు టీడీపీ నిలబడ్డారని చెప్పి కూడా ప్రధానంగా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా రివ్యూ చేస్తుంది జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకి అండగా నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఆ సమస్యకు ముందుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూటమి ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేవు. ఖచ్చితంగా మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, దానికి సిద్ధంగా ఉండాలి. అందరూ కూడా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని చెప్పి కూడా జగన్ అయితే నేతలకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నాకు రైట్, థ్యాంక్ యూ.